నేను అట్లా అనలేదని మంత్రి మేడం లేదు పది మందిలా మా పరువు తీసిందని హీరో సారు. నడమ నడమ తతిమ సినిమాల తిట్ల దండకం. ఇప్పుడు తెలంగాణలో పొట్టు పొట్టు నడుస్తుంది మంత్రి కొండా సురేఖ మేడానికి, సినిమాల హీరో నాగార్జున సారోళ్ళ ఇంటోళ్లకు. ఇక ఆడవడి ఈడవడి కోర్టు మెట్లు ఎక్కింది గల పంచాది. ఇక కోర్టులు ఏమైందో అరుసుకోవాలిగా. చలో అట్లా పోయొద్దాం భార్య. అక్కినేని ఇంటోళ్లను మంత్రి కొండా సురేఖ మేడం అనదా అని మాటలు అన్నదని సినిమాలంతా కోపానికి వచ్చారు. సోషల్ మీడియాలో రాసుకుంటా పొట్టు పొట్టు సాపిచ్చారు. ఇంత మాట అంటదా అంత మాట అంటదా, సినిమాలు అంటే కళ్ళకు కనపడతలేదా అని ఎవరికి నచ్చటాలు రాసుకొచ్చారు సోషల్ మీడియాలో. ఇక ఇదే ముచ్చట్ల గట్టిగా నారాజు అయినట్టున్నాడు నాగార్జున సారు. ఇంత మాట అంటదా మమ్మల్ని, పబ్లిక్ లో పతారున్న మమ్మల్ని తీసుకుపోయి పది మంది లేస్తదా అని చక్కగా పోయి కోర్టులకు వేసేసిండు. ఇక అట్ట ఇంటోళ్లతో ఇవాళ కోర్టుకు హాజరు పడ్డాడు సారు. మీరు మంత్రి మేడం మీద కేసు ఎందుకు వేసిరని కోర్టు అడగంగానే సారు కడుపులున్న సోదంతా చెప్పుకొచ్చిండట. మూడు తరాల గురించి మా కుటుంబం సినిమాలలోనే ఉన్నది, దేశం అంతా మాకు పేరున్నది, అభిమానులు ఉన్నారు, ఎన్నో అవార్డులు తీసుకున్నాం, పేదోళ్లకు సాయం చేసుకుంటూ వస్తున్నాం. మా కొడుకు ఈడాకులు తీసుకున్న ముచ్చట్ని మైకుల ముంగడ చెప్పుకుంటా పది మందిలో మా పతార తగ్గించింది అని కోర్టు ముంగడ కడుపులున్నదంతా చెప్పుకొచ్చిండట. ఇక నాగార్జున సారు ఒక్కడే కాదు, వాళ్ళ మేనగోడలు నాగసుప్రియతో కూడా మాట్లాడేట కోర్టు వాళ్ళు. ఇక కోర్టు లోపల ఏం మాట్లాడిరు ఏందనేది మనం బయటికి చూపించలేము కాబట్టి లోపల ఏం మాట్లాడుకున్నారు ఏందనేదంతా బయటకు వచ్చినాక లాయర్ సార్ చెప్తుంది. స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఫర్ కన్సిడరేషన్. 10th కి అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు, విన్న తర్వాత సమన్స్ అక్యూజ్ ఇస్తారు. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో వీడియో ఫైల్ చేశారండి కోర్టులో, ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేస్తారు. ఆన్ 10th ఇక్కడ కోర్ట్ ఈ సాటిస్ఫైడ్ క్రిమినల్ కేసు ఇస్ మేడ్ అవుట్, కోర్ట్ విల్ ఇష్యూ ఫస్ట్ నోటీస్, ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ ఇష్యూ చేస్తారు. పిటిషనర్ కి లీగల్ మెరిట్స్ ఏమో? ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేస్తారు, పనిష్మెంట్ కోసం వేస్తారు. వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ సంబడీస్ damaging the complainant's reputation, prove it kadandi. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stands true today. ఇగో ఈయన నాగార్జున సారు లాయర్, ఇక ఈయన ఇట్లా అంటుంటే అడు మంత్రి కొండా సురేఖ మేడం లాయర్ ఏమంటుండో అది కూడా వినాలి కదా. ఇక మినిస్టర్ గారు ఏమి దాంట్లో చెప్పింది ఏమీ లేదు దాంట్లో, మళ్ళా గుచ్చి గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్ లో ఉన్నదో అదే మార్చి మార్చి చెప్తున్నారు. అదే విధంగా LW2 వాళ్ళ మేనకోడలు గారు వచ్చారు కోర్టుకు, వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫర్ కన్సిడరేషన్ 10th రోజు వేశారు. ఇంటెన్షనల్లీ ఆమెను అంటే గుచ్చి గుచ్చి దగ్గర నుండి చెప్పిస్తున్నారు, తప్పిస్తే ఆమెకి ఏమి లేదు. ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏమి లేదు, కేసులో సాక్ష్యాలు ఏమి లేవు, కేసు వీడిపోతుంది. 10th రోజు కన్సిడరేషన్ అనేది మేము ఆ రోజు చూస్తాం. డెఫినెట్లీ ఇట్లా కేసు వీగిపోయిద్దని ఒక లాయర్, లేదు లేదు కొండా సురేఖకు శిక్ష పడుతుందని ఇంకో లాయర్, భలే రన్స్ మీద అవుతుంది పోండ్రి మొత్తానికి అయితే ఇలా పంచాది. మళ్ళా 10వ తారీఖు నాటికి కేసును వాయిదా వేసిరాట. అంటే అప్పటి వరకు మంత్రి మేడానికి నోటీసులు గిట్టేమన్నా పంపిస్తారేమో, మళ్ళా ఇవాళ ఆమెను పిలిచి మాట్లాడతారేమో. మరి ఏదేమైతే గాని మంత్రి మేడం ఉన్న కాడు ఉండకుండా పడిపడని పార్టీలను సాపియబోయి సినిమాలలో చేతిలో పడ్డది అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలకి పంచాది ఏమవుతుందో ఇక.